యోగాలుంటే ఆనందం గారికి జవాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అనంతపురం నగరంలో ఉన్న ఎన్జీఓ సోమనందు దళిత గిరిజనుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీఎస్టీలకు ఏదైతే 27 పథకాలు ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందో వాటిని పునరుద్ధరించాలని మరి ఎన్జీఓ సోమలోన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా 3 ఎకరాల భూమి కావాలా, అసలు భూములు పంచడం లేదని, రెండో విషయము ఎస్సీఎస్టీ సప్లాన్ డబ్బులు మరి ఇతర రంగాలకు మళ్లిస్తున్నారు, వాటిని ఎస్సీఎస్టీలకే ఉపయోగించాలని చెప్పని, దానికి ప్రత్యేకంగా చట్టం ఉంది కాబట్టి ఈ విషయము ప్రభుత్వం వారు తెలుసుకోవాలి. అదేవిధంగా బెస్ట్ ఆఫ్ లెవెల్ స్కూల్ పథకము, ఆనుముత్యాల పథకాలు మరి పునరుద్ధరించాలని, ఎన్ఎస్ఎఫ్టిసి ఇస్తే ఎస్సీఎస్టీలు, నిరుపేదలు, బీదవాళ్ళు, వాహనాలు, జేసీబీలు, ఆ విధంగా ఆటోలు, తర్వాత రుణాలు ఇస్తే దాని నుంచి బ్రతుకుంటారు, దానిపైన కూడా మీరు ఎన్ఎస్ఎఫ్టిసి పునరుద్ధరించాలని చెప్పని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెల్లి కార్పొరేషన్ ద్వారా, అదేవిధంగా మాదిక కార్పొరేషన్ ద్వారా మీరు మరీ తమ్ముడు చెప్పినట్లు మరి డబ్బులు రిలీజ్ చేసి నిధులు వెంటనే మరి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నాగరాజు గారు చెప్పినట్లు 41A చెప్పారు, ఆ విషయంలోనూ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెవెన్యూ వాళ్ళు మరి అదేవిధంగా కొంతమంది పోలీసులు, కొంతమంది రెవెన్యూ వాళ్ళు ఎస్సీఎస్టీలు నోర్లు కొడుతున్నారు, ఎస్సీఎస్టీలు భూ కబ్జాలు చేసినా, ఇల్లు స్వాధీనం చేసుకున్నా, దాడి చేసినా, అత్యాచారాలు చేసినా, అరాచకాలు చేసినా ఎస్సీఎస్టీల పట్ల పోలీసులు నిర్లిప్తంగా ఉన్నారు కొంతమంది, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ విధంగా మీరు రెవెన్యూ వాళ్ళు, పోలీసులు మా నోట్లో మట్టేసే పరిస్థితి మీకు తేవద్దు. కొంతమంది ఈ విధంగా చేస్తే మీ డిపార్ట్మెంట్కి మీకు చెడ్డ పేరు వస్తుంది. దళితులు, మెత్తులు మా చేత పొడితే ఉంటారు, మా చేత పొడదామంటే కుదరదు. ఆ విషయము మాత్రము ఖచ్చితంగా రేపు జరగబోయే సమావేశాల్లో కూడా మేము ఇదే మాటే చెప్తాము. ఇకపోతే ఈ విషయంలోన మరి ఇక్కడుండే నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ ఇల్లు ముట్టడి కార్యక్రమం కూడా అంటున్నారు, దాన్ని కూడా తప్పకుండా మేము పరిగణలోకి తీసుకొని మాట్లాడతాము. ఇకపోతే ఈ ఎస్సీఎస్టీ సప్లాన్ ప్రధానంగా దృష్టి పెట్టి ఈ సమావేశాల్లో గిన వాళ్ళు ఈ పునరుద్ధరించకపోతే పథకాలు వెంటనే దళిత గిరిజనుల పొలికేక అనంతపురంలోనే కాదు ఉమ్మడి జిల్లాలోనే ఒక పొలికేక బొమ్మలాట చూపిస్తుంది ప్రభుత్వానికి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కారణం ఏమంటే దళిత గిరిజనుల పొలికేకనే అది అమరావతి గుడి పడే విధంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందున్న మరి గీతా మందిర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు కానీ లేదా తమిళ నిర్ణయం తీసుకుంటే కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ దళిత గిరిజనుల పొలికేక ద్వారా మరి ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ఎస్సీఎస్టీలకు రావాల్సిన ఈ పథకాలు, రద్దు చేసిన పథకాలు భూములు పంచాలని చెప్పని ఈ సందర్భంగా మేము నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే మరి ఈ కమిటీతో చర్చించి ఒక కరపత్రాలు తయారు చేసి కరపత్రాలు రిలీజ్ చేస్తాం. ఆ రోజే మరి వాల్ పోస్టర్స్ కూడా మరి వేసేదానికి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మొత్తం 11 కూడలిలోన ఎస్సీఎస్టీ అఖిలపక్ష కమిటీ నాయకుల ఫోటోలు 4 రోజులు ఉండేటట్ల 11 కూడలిలో ఏర్పాటు చేస్తాం. తర్వాత వాల్ పోస్టర్స్ కూడా అఖిలపక్ష కమిటీ నాయకులు వేసి భారీ ఎత్తున దళిత గిరిజనుల పొలికేక అనంతపురంలో జరగబోతుంది. తర్వాత పుట్టపర్తి జిల్లాలో కూడా జరగబోతుందనే సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా వాళ్ళు పూర్తిగా సహకరించి మాకు భవిష్యత్తులోనే ఎస్సీఎస్టీలకు మీరు ఉపయోగపడాలని, సహకరించాలని, సహాయం చేయాలని ఈ సందర్భంగా మరొకసారి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలోన ఎస్సీఎస్టీల తరఫున మీ అందరికీ సామాజిక ఉద్యోగ నమస్కారాలు అందజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ. ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇప్పటికే 450,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల మంది ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా మా ఎస్సీఎస్టీలకు సంబంధించినటువంటి పథకాల విషయంలో 4 సంవత్సరాల నుంచి మా దళితులు, గిరిజనుల యొక్క ఆర్థికంగా, సామాజికంగా ఎటువంటి న్యాయం జరగలేదు. 27 పథకాలు ఈ యొక్క రాష్ట్ర అవతరణ స్థాపించబడిన నాటి నుంచి చూసుకుంటే ఏ ప్రభుత్వం కూడా దళితుల యొక్క సంక్షేమ పథకాలని పక్కన పెట్టి ఈ యొక్క పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వము నిస్సిగ్గుగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. 27 పథకాలు కేవలం ఉద్దేశపూర్వకంగానే ఎటువంటి 1 రూపాయి లేకోకుండా
నిజంగా చెప్పాలంటే ఈ పథకాలన్నీ అటక మీద ఎక్కిచేసి 27 పథకాలు మా పథకాలకు సంబంధించి సెంట్రల్ ఉన్నాయి ఎస్సీ సప్లాన్ నిధుల్ని ఎస్సీ సప్లాన్ నిధుల్ని అవి కూడా కేంద్ర ప్రభుత్వం 50% ఇస్తే ఇక్కడ 50% వేసుకొని మొత్తం అంతా కూడా వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి 72 శాఖలు ఉపయోగించుకుంటున్నాయి 72 శాఖలు మరి ఆ డబ్బులు కూడా ఈ రోజు ప్రభుత్వ ఖజానాలకు వేసుకొని జీతాలంట ఇంకోటంట ఇంకోటంట అని చెప్పేసి ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలండి వైఎస్ జగన్ రెడ్డి పథకాలు అని చెప్పేసి ఈ రకంగా మోసపూరితమైనటువంటి పథకాలకు మళ్ళించడం దీన్ని యావత్తు ఎస్సీ ఎస్టీ దరిత గిరిజన ప్రజా సంఘాలంతా కూడా ముక్తకంఠంతో మేము కూడా వ్యతిరేకిస్తున్నాం తర్వాత ఈ బడ్జెట్ సెషన్స్ ఈ రోజు జరుగుతున్నాయి 14 నుంచి 17 వరకు ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఇది ఆఖరి బడ్జెట్ దళితుల ఆఖరి బడ్జెట్ అని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం తర్వాత తెలియజేస్తున్నాం తాడో పేడో తెలుసుకోవడానికి ఇది మాకు ఆఖరి అవకాశం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో ఈ యొక్క 27 పథకాలకి నిజంగా ఆయుష్ పోయాలా ఆర్థిక ఆయుష్ పోయాలని చెప్పేసి సందర్భంగా కోరడానికే ఈరోజు దళిత గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో మా యొక్క ఆవేదనని తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలియజేసే విధంగా దళితుల గిరిజన పొలికేక అని చెప్పేసి ఒక నామకరణంతో ఈరోజు రౌండ్ టేబుల్ ద్వారా ఈరోజు మేము పిలుపు ఇవ్వబోతా ఉన్నాం సప్తగిరి సర్కిల్లో మొత్తం ఒక బహిరంగ సభ కూడా ఒక 2-3 రోజుల లోపల ప్లాన్ చేసి ఈ యొక్క నిర్వహణకు సంబంధించి బీసీఆర్ దాస్ గారు కేపీ నారాయణ స్వామి గారు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఒకే తాటిపైన పథకాల సాధన కోసమే ఈ యొక్క బహిరంగ సమావేశం ద్వారా మొత్తం ఎమ్మెల్యేలకు కూడా మేము ఒకటే అడుగుతున్నాం ఎంపీ ఎమ్మెల్యేలకి ఈ యొక్క మా వాయిస్ ద్వారా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ యొక్క ప్రతినిధి బృందంగా పిలుచుకొని పోయి ఆల్ఫాపేటిక్లో ఏ అనంతపూర్ జిల్లాగా మా యొక్క ఈ యొక్క విన్నపాన్ని ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క ప్రతినిధి బృందాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ కమిటీ ద్వారా తీవ్రమైన ఒత్తిడి చేసి తర్వాత మరి ఈ యొక్క పథకాలు సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్. దాంట్లో జరుగుతున్న ఎస్సీఎస్టీ వాళ్ళకి భూ సమస్యల్లో జరుగుతున్న దాడులు ఎక్కువైపోయినాయి కానీ మా భూములే లాక్కొని ఇలా చేయడం సవర్ణ సవర్ణ అంటున్నారు. ఎక్కడ చేస్తున్నారు సవర్ణ? మా భూములే లాక్కొని మావన్నీ దోచేసుకుంటున్నారు కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా మా తలరాతలు మారడం లేదు. మా తలరాతలు ఇలాగే ఉన్నాయి. మేము చాలా నష్టపోతున్నాం. మా భూముల్ని లాక్కోవడానికి మీరు భూ సవరణ చేయడం చాలా దురదృష్టకరమైనది. మా హక్కులను మేము సాధించుకోలేకపోతున్నాం. ఎస్సీఎస్టీ సప్లాన్స్ ఎక్కడికి వెళ్ళాయి? ఎవరు పెట్టమన్నారు? నిన్న అమ్మ ఒడి నాన్న ఒడి తాత ఒడి అని ఎవడు పెట్టమన్నాను? మా పథకాలన్నీ తీసుకెళ్ళి నువ్వు పెట్టడానికి ఎవరు? నువ్వు ఉండేది నువ్వు 5 ఏళ్ళు కానీ మాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న సప్లాన్స్ ఎలా మారుస్తావు నువ్వు అని చెప్పి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నది ఏమంటే మా సప్లాన్స్ మాకు ఇవ్వకుండా నువ్వు దోచుకోవడం చాలా దురదృష్టకరం. మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు, తగ్గించుకోవడం మంచిదని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. జైపీ అనంతపూర్ నగరంలో ఎన్జిఓ నందు దళిత గిరిజన అఖిలపక్ష పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి ఎస్సీ ఎస్టీలను మోసం చేసే విధంగా వారిని మరింత వెనుకబడతానానికి వివక్షతకు గురి చేసే పద్ధతిలో రద్దు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 27 ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను రద్దు చేయడం వెనుక తీవ్రమైనటువంటి కుట్ర దాగి ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ సంక్షేమ ఎస్సీ ఎస్టీలు అనేటోళ్ళని పేదరికంలోను నిరక్షరాస్యతలోను లేకుంటే వెనుకబాటుతనంలోనే నెట్టివేస్తేనే తిరిగి మనం అధికారంలోకి చెక్కే రావచ్చనే ఉద్దేశంతోనే ఈ సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరిగింది. అందులో జీవ ప్రాణాలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు భూమి కొనుగోలు పథకం కానీ లేకుంటే ఉచిత బోర్లు కానీ ఉచిత విద్యుత్ కానీ లేకుంటే స్కావెంజర్స్ కానీ జోగిని బసివినీలకు సంబంధించినటువంటి లోన్లు కానీ వ్యక్తిగత రుణాలు కానీ ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలని ఒకవైపు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు తెచ్చే క్రమంలో ఉన్నటువంటి పథకాలను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయడంతో మా వెనుకబడతనం మరింతగా వెనక్కిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి
ఖచ్చితంగా ఏవైతే ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు రద్దు చేశారో అవి తిరిగి వెంటనే ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన అఖిల పక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకుంటే తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో దళిత గిరిజనుల సత్తా ఏమిటో, దళిత గిరిజనుల చైతన్య అభివృద్ధి ఏమిటో మేము తగిన గుణపాఠం చెప్పే విధంగా కూడా వీళ్ళకి పనిచే ఎన్నికల్లో పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి. యథావిధిగా గతంలో ఏవైతే ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జేబీ అందరికీ జేబీ. నా పేరు డాక్టర్ కడ్డపల్లి తెలప, మాల్మహానాడు జిల్లా అధ్యక్షుడు. జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు రద్దు చేశారు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇప్పుడు కూడా నేటికి కూడా దళిత గిరిజనులు వ్యవస్థకు గురి చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రద్దు చేయనటువంటి సంక్షేమ పథకాలు మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే దళిత గిరిజన సంక్షేమ పథకాలు రద్దు చేశారు. గతంలో కూడా మీ నాన్న ఉన్నప్పుడు కూడా ఎసీకి సప్లై నిధులన్నీ కూడా తీసుకుపోయి హుస్సేన్ సాగర్కు కూడుకు తీసుకొచ్చేశారు. అదే మళ్ళీ మీరు రిపీట్ చేస్తున్నారు. దళిత గిరిజనుల సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనసాగించకపోతే మిమ్మల్ని ఇంటికి సాగనంపుతాం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే జరిగినాయో ఇప్పుడే మీ పతనం స్టార్ట్ అయింది. దళిత గిరిజనులు ఏవైతే సంక్షేమ పథకాలు రద్దు చేశారో అవి మళ్ళీ పునరుద్ధరించాలి. లేని పక్షంలో దళిత గిరిజనులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అదే మాదిరిగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇళ్ళని కూడా ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, ప్రజా సంఘాల నాయకులకు, ప్రతి ఒక్కరికి జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నా పేరు డాక్టర్ సి త్రిపాలు, ఎంఆర్పిసి జాతీయ ఉపాధ్యక్షులు, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాం. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి అనేక సంక్షేమ పథకాలు మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే దీని ప్రధాన ఉద్దేశం ఎందుకంటే దళిత గిరిజనులు కూడా అగ్రకుల వాళ్ళతో సమానంగా పథకాల సమానంగా ఉండాలని చెప్పేసి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1974 సంవత్సరం నుంచి ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందాలని చెప్పేసి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం మరి సంక్షేమ పథకాలను పెంచుకుంటూ పోతూ వాళ్ళ అభివృద్ధికి తోడ్పడినాయి. కానీ 2019 సంవత్సరం నుంచి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మరి అన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలను, 24 సంక్షేమ పథకాలను మరి విద్యార్థులు, పేద విద్యార్థులు కార్పొరేట్ విద్య చదివించుకోవాలని చెప్పేసి వెజిటబుల్ స్కూల్స్ను, మరి విదేశీ విద్య విధానాన్ని పూర్తిగా మరి బంద్ చేసి ఎస్సీ ఎస్టీ చదువును, సంక్షేమాన్ని పూర్తిగా నిర్మూలన చేయడం జరిగింది. మరి ప్రస్తుతము రేపు 17వ తేదీ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్లకు గతంలో ఒకటే ఉన్నది. మరి జగన్ ప్రభుత్వము ఎస్సీ కార్పొరేషన్లు మూడు కార్పొరేషన్లుగా విడవడం జరిగింది. అదే మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, మరి రెల్లీ కార్పొరేషన్, ఈ మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు కాబట్టి వాళ్ళ చైర్మన్, వాటికి కూడా చైర్మన్ ఏర్పాటు చేశాడు. మరి చైర్మన్లకు సీటు ఉందిగా అని చెప్పేసి ఈ కార్పొరేషన్కు 1 రూపాయి కూడా కేటాయించి మరి ఆ కమ్యూనిటీకి మాదిగ కార్పొరేషన్ కానీ, మాల కార్పొరేషన్, రెల్లీ కార్పొరేషన్లు కానీ ఒక పథకం ఇచ్చింది లేదు, ఒక సంక్షేమం ఇచ్చింది లేదు. మరి అక్కడ వాళ్ళ చైర్మన్ ఎక్కడున్నారో, మరి అక్కడ ఏ ఆఫీస్ ఉన్నా ఎవరికి తెలియదు. నిజంగా ఈ 3-4 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీలను ఈ ప్రభుత్వం బిచ్చగాలుగా చేసిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ, మరి 17వ తేదీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బడ్జెట్లో కూడా, ఈ బడ్జెట్లో మాదిగ మాల రెల్లీ కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయించకపోతే ఖచ్చితంగా ఏకమై దళిత గిరిజనంతా ఏకమై పెద్ద ఉద్యమానికి సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.